చెప్పండి. ఈరోజు హైకోర్టులో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిన కొన్ని మీడియాలో కొన్ని కథనాలు రావడం జరిగింది, ఇందులో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది? ఈరోజు 2.5 అవర్స్ వాదన జరగడం జరిగింది హైకోర్టులో. ఎక్కడ కూడా కేసీఆర్ గారు ప్రస్తావన రాలేదు. టోటల్ ఆర్గ్యుమెంట్స్ 2.5 అవర్స్ అయింది. 2.5 అవర్స్లో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏమి వచ్చిందంటే, అది మిస్అండర్స్టాండింగ్ అంటాను అండ్ ఇట్ ఈస్ అ డెలిబరేట్ అటెంప్ట్ టు మెలైన్ హిస్ రెప్యుటేషన్ కూడా అంటాను. ఎందుకంటే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి వచ్చిన ప్రస్తావన ఈడీ ఫైల్ చేసిన రిప్లైలో పేజ్ నెంబర్ 68 2 డేస్ బ్యాక్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో రాఘవ్ మాగుంట వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కలిశారని చెప్పడం జరిగింది. ఆ కథనాన్ని వీళ్ళు కేసీఆర్ గారు దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు తప్పుడు వార్తలు ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ టోటలీ ఇన్కరెక్ట్. కేసీఆర్ గారి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు కోర్టులో. తుగ్లక్ రోడ్ 23లో కవితనే అందరినీ కూడా కేసీఆర్ పరిచయం చేశారు. ఈ వ్యవహారం అంతా, ఈ బిజినెస్ గురించి మొత్తం కేసీఆర్ ముందే తెలుసు అని కూడా అందులో రాబోతుంది. అసలు కవిత గారికే పరిచయం లేదు దీంతో. దీనికి అసలు కవిత గారికే తన ఇన్వాల్వ్మెంట్ లేదు, తనకి ఎటువంటి రోల్ లేదు దీంట్లో. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే, అక్యూజ్ స్టేట్మెంట్స్ తప్పితే ఈ కేసులో ఏవీ లేదు. అక్యూజ్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు? ఒక ఆయనను పిలిచి కోర్స్ చేసి నేను అప్రూవర్గా మారుస్తాము, లేకపోతే నేను అరెస్ట్ చేస్తాం అన్నాక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ. తనకు ఒక రూపాయి రాలేదు, పోలేదు తన అకౌంట్కి. ఇక్కడ కూడా 100 కోట్లు అని అంటున్నారు, కానీ ఒక 1 రూపీ కూడా తన అకౌంట్లోకి రాలేదు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ లేదు ఇక్కడ. ఇవన్నీ లేకపోగా ఒక స్టేట్మెంట్ని పట్టుకుని అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. అండ్ అందులో ఈరోజు ఎటువంటి ప్రస్తావన లేనప్పటికీ కేసీఆర్ గారు పేరు తీయడము, అండ్ అది దాని గురించి కొన్ని న్యూస్ ఛానల్స్, ఒక 2-3 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఆపరేటెడ్ బై పొలిటీషియన్స్, వాళ్ళే కేసీఆర్ గారి మీద బురదజల్లే ప్రయత్నం చేశారు అండ్ అది మీడియా ఛానల్స్లో వచ్చింది. ఒకవేళ నిజంగానే వారి పేరు ప్రస్తావన వచ్చుంటే నార్త్ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో వచ్చేవి, సెంట్రల్ న్యూస్ ఛానల్స్ ఎక్కడ కూడా రాలేదు. ఓన్లీ 2-3 న్యూస్ ఛానల్స్, దట్ టు అగైన్ ఐమ్ సెయింగ్ విచ్ ఆర్ కంట్రోల్డ్ బై ది పొలిటీషియన్స్, వాళ్ళ న్యూస్ ఛానల్లో మాత్రమే బురద జల్లడానికి వచ్చిన కథనం ఇది. నేను కోర్టులో ఉన్నాను, 2.5 గంటలు ఆర్గ్యుమెంట్ జరిగింది, ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. దిస్ ఇస్ వెరీ క్లియర్.